Hi friends, welcome to Roopa IAS Academy. Today we are going to discuss current affairs. Dantlo part ee pingala venkay gurinchi news lo vachindi endukante 1921 March 31st exactly March 31st ne 1921 lo manaki idi 2021 March 1921 100 years back andrudu teligavadu pingala venkaya ina national flag design chesaru. So who designed national flag? Pingala Venkaya. Ayana gurinchi chuddam oka sari. Ikkada Pingala Venkaya, Pingala Venkaya designed three color flag basis for the Indian national flag later. Ee Pingala Venkaya garu charaka tho kudina oka ratnam chudandi charaka oka national flag e later maniki wheel tho kudina ashoka chakra tho kudina national flag ga marindi anamata. Anike charaka to chakra అని రాయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈయన పింగళ వెంకయ్య 2 ఆగస్ట్ 1876 ఎక్కడ పుట్టారంటే కృష్ణా జిల్లా బాట్ల పెనమర్రు మచిలీపట్నంలో పుట్టారు. బాట్ల పెనమర్రు మచిలీపట్నం 4 జూలై 1963లో చనిపోయారు ఆయన. 4 జూలై 19 ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఆయన. గాంధీకి సన్నిహితంగా ఉంటారు. ఈయన మనకి చూస్తే 1921 మార్చ్ 31న గాంధీ సలహా మేరకు 3 గంటల్లో 3 అవర్స్లో ఫ్లాగ్ డిజైన్ చేశాడు. ఈరంకి వెంకట శాస్త్రిని ఈయన ఫ్రెండ్ అనమాట. ఈరంకి వెంకట శాస్త్రి సహాయంతో ఈరంకి వెంకట శాస్త్రి ఈ వెంకట శాస్త్రి గారు సలహాతోటి ఆయన ఒక ఫ్లాగ్ డిజైన్ చేశాడు. ఆ ఫ్లాగ్లో 1921లో రెడ్ గ్రీన్ వైట్, రెడ్ హిందూస్ గ్రీన్ ముస్లిమ్స్ వైట్ అదర్ రిలీజియన్స్ అనమాట. మధ్యలో చరకా ఉంటుంది, రెడ్ గ్రీను అదేవిధంగా వైట్. చూడండి రెడ్ గ్రీన్ వైట్ చరకా. ఇది పింగళ వెంకయ్య డిజైన్ చేసిన ఒక నేషనల్ ఫ్లాగ్ 1921 మార్చ్ 31st. ఇప్పుడు 2021 మార్చ్ 31st ఎగ్జాక్ట్లీ 100 ఇయర్స్ అయింది. దీన్నే మోడిఫికేషన్ చేసి మనం నేషనల్ ఫ్లాగ్ అడాప్ట్ చేసుకున్నాం. ప్రజెంట్ ఉన్న నేషనల్ ఫ్లాగ్ చూస్తే 1931 సేఫ్రాన్, చూడండి పైన్ సేఫ్రాన్ వైట్ గ్రీన్ మధ్యలో అశోక చక్ర. సేఫ్రాన్ కరేజ్ ధైర్యానికి చిహ్నం, వైట్ పీస్ అండ్ గ్రీన్ ఫెర్టిలిటీ గ్రోత్ అండ్ ఆస్పీషియస్. మరి చక్ర మధ్యలోని మూమెంట్ ఆఫ్ లైఫ్, మూమెంట్ ఆఫ్ లైఫ్. సో ఇవి ముఖ్యంగా మనకి ఈ 3 కలర్స్ అలాగే చక్ర 4వ కలర్ ఇది వీలర్ చక్ర. ప్రజెంట్ ఉన్న ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ అంటే కొన్ని మార్పులు చేసి ఈ విధంగా కలర్స్ మార్చాం అంతే. ఇక్కడ చక్ర బదులు ఇది చరకా బదులు చక్ర వేసాం అంతే. 1947 జూలై 22న మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ దీన్ని జాతీయ పతాకంగా అడాప్ట్ చేసింది. ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ లేదు కాబట్టి. సో హూ అడాప్టెడ్ నేషనల్ ఫ్లాగ్? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 389 మెంబర్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకి 1947 జూలై 22న అడాప్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది దీని యొక్క స్టోరీ. సో పింగళ వెంకయ్య గారు ఈ డిజైన్ చేసి కరెక్ట్గా 100 ఇయర్స్ అయిపోయింది, అందుకే న్యూస్లోకి వచ్చింది అనమాట. సో దాంట్లో ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఫ్లాగ్ పింగళ వెంకయ్య గారు డిజైన్ చేసినప్పుడు కలర్స్ ఏంటి? రెడ్ గ్రీన్ వైట్. అప్పుడు ఈ చరకా ఉండేది. చరకా నుంచి దేనికి వచ్చామను? చక్రాకి వచ్చాం, అశోక చక్ర. ఆ కలర్స్ ఏ ఉన్నాయి, ఎప్పుడు అడాప్ట్ చేయబడింది, ఎప్పుడు ఆయన రచించాడు, అది డిజైన్ చేశారు 1921 మార్చ్ 31st. ఇప్పుడు 2021 మార్చ్ 31st ఎగ్జాక్ట్లీ 100 ఇయర్స్ అయింది, అందుకే ఈ న్యూస్లోకి వచ్చిందనమాట. ఆయన ఏ జిల్లా? కృష్ణా జిల్లానా గుంటూరు జిల్లానా? కృష్ణా జిల్లా. ఎక్కడ? నియర్ మచిలీపట్నం, బాట్ల పెనమర్రు. సో ఇవి ముఖ్యంగా మనకి న్యూస్లోకి వచ్చాయి. ఓకే, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అయింది. దీంట్లో 156 కంట్రీస్, మన ఇండియా ర్యాంక్ 148th ర్యాంక్, అంటే ఒక 28 పాయింట్స్ తగ్గిపోయింది అనమాట, పడిపోయింది. ఇంతకుముందు 112 ఉండేది, ఇప్పుడు 140 ర్యాంక్ వచ్చేసింది. కారణం ఏంటట? ముఖ్యంగా 2019లో ఉమెన్ మినిస్టర్స్ 23.1% ఉంటే ఇండియాలో ఉమెన్ మినిస్టర్స్ ఆల్ స్టేట్స్ అన్ని ఆల్ టుగెదర్ 2021కి 9.1% పడిపోయిందట. ఇది ఒక ప్రధానమైన కారణం పడిపోవడానికి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.
అలాగే పార్లమెంట్లో 14.4% పెరగడం లేదు, స్టాప్ అయిపోయింది అటు వరకు. పార్లమెంట్లో ఉమెన్ రిప్రజెంటేషన్ 14.4% అని చెప్పడం జరిగింది, రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది. అలాగే ఇండియా థర్డ్ వర్స్ట్ పెర్ఫార్మర్ ఇన్ సౌత్ ఏషియా, సౌత్ ఏషియా కంట్రీస్లో ఇండియా థర్డ్ వర్స్ట్ పెర్ఫార్మర్ అట. ఫస్ట్ వర్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, సెకండ్ వర్స్ట్ పాకిస్తాన్, థర్డ్ వర్స్ట్ పెర్ఫార్మర్ ఇండియా. మరి సౌత్ ఏషియాలో టాప్ ఏముంది, బంగ్లాదేశ్ ఉందట, గ్రేట్. బంగ్లాదేశ్ టాప్, సౌత్ ఏషియాలో బంగ్లాదేశ్ టాప్లో ఉందట. మరి ఫస్ట్ ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ సంబంధించి మనకి టాప్లో ఉన్న ర్యాంక్ కంట్రీస్ ఏంటి అంటే, గ్లోబల్ జెండర్ గ్యాప్ అంటే తారతమ్యాలు లేకుండా, ఉమెన్ డిస్క్రిమినేషన్ లేకుండా, అంటే ఉమెన్కి ఎక్కువ ఎంపవర్మెంట్ ఏ దేశాల్లో ఉంది, ఎక్కడ స్వేచ్ఛగా ఉన్నారు అని చూద్దాం ఒకసారి. ఓకే సీ ఫ్రెండ్స్, ఐస్ల్యాండ్ నెంబర్ 1 ర్యాంక్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ నార్వే, ఫోర్త్ న్యూజిలాండ్, 23rd యూకే, 116 శ్రీలంక, అవర్ నైబరింగ్ కంట్రీ, ఫార్ బెటర్ దెన్ ఇండియా, 65 బంగ్లాదేశ్, టాప్ ఉంది సౌత్ ఏషియాలో, నేపాల్ 106, చైనా 107, పాకిస్తాన్ వరస్ట్ 153. అంటే మొత్తం టోటల్ 156 కంట్రీస్, దాంట్లో లీస్ట్ ఉంది ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత యమన్, ఆ తర్వాత ఇరాక్. ఉమెన్కి నరకం ఈ దేశాలు, స్త్రీలకు నరకమైన దేశాలు అన్నమాట, స్త్రీలకు స్వేచ్ఛ లేదు. సో ఆఫ్ఘనిస్తాన్, యమన్, ఇరాక్, తర్వాత 153 పాకిస్తాన్ ఉంది. అవర్ నైబరింగ్ కంట్రీస్ చూస్తే వాటిల్లో మనం ఇండియా 140 ర్యాంక్, అంటే ఒక పాకిస్తాన్ తప్ప ఆఫ్ఘనిస్తాన్, మిగతావన్నీ మన మీద బెటర్లో ఉన్నాయి. అంటే 28 స్థానాలు దిగజారిపోయింది ఇండియా అనమాట ఈ ఉమెన్ గ్లోబల్ జెండర్ గ్యాప్లో. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఐస్ల్యాండ్ నెంబర్ 1 ఉంది. ఓకే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ రజనీకాంత్ గారికి రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనౌన్స్ చేశారు, రీసెంట్గా అంటే నిన్నే. సో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు హయ్యెస్ట్ అవార్డు ఇన్ సినిమాటోగ్రఫీ, సినిమా వాళ్ళ కళ అనమాట ఇది. సో ఎవరు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అంటే, ఆయన ఒక డైరెక్టరు, యాక్టరు, ప్రొడ్యూసరు. రాజా హరిశ్చంద్ర 1913లో ఫుల్ లెంతీ మూవీ ఇండియాలో తీస్తాయని, అంతకుముందు అలమారా 1912, అంటే ఇండియన్ కాదు ఆయన, అలమారా తీసింది ఇండియన్స్ కాదు. బట్ రాజా హరిశ్చంద్ర ఫస్ట్ లెంతీ మూవీ ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఈయన డైరెక్ట్ చేయడం జరిగింది అనమాట, ఈయన తీయడం జరిగింది. అందుకని ఆయన పేరున మనం 1969 నుంచి అవార్డులు పెడుతున్నాం. ఫస్ట్ అవార్డు దేవికారాణి రోరిచ్చుకొచ్చింది, దేవికారాణి 67th అవార్డు 2019 గాను రజనీకాంత్కి అనౌన్స్ చేశారు నిన్న. అంతకుముందు అమితాబ్ బచ్చన్కి ఇచ్చారు, అంతకుముందు వినోద్ ఖన్నా, అంతకుముందు 2016లో కె విశ్వనాథ్ తెలుగు వాళ్ళకి ఇచ్చారు. 16 విశ్వనాథ్, 17 వినోద్ ఖన్నా, 18 అమితాబ్ బచ్చన్, 19 రజనీకాంత్. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఈ అవార్డులో భాగంగా ఒక స్వర్ణ కమలం, గోల్డెన్ లోటస్, షావల్, క్యాష్ ప్రైజ్ 10 లాక్స్ ఇస్తారు. అది 2017 నుంచి ఇస్తున్నారు, అంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు. 2017 నుంచి స్వర్ణ కమలం, గోల్డెన్ లోటస్, షావల్, క్యాష్ ప్రైజ్ 10 లాక్స్, ఈ మూడే ఇస్తారనమాట. సో రజనీకాంత్ రీసెంట్గా నిన్న గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, మరి తెలుగు వాళ్ళకి ఎవరికి వచ్చింది, మీకు చెప్పాను అంతకుముందు కె విశ్వనాథ్ అని, అంతకుముందు ఎవరికైనా వచ్చిందో ఒకసారి చూద్దాం ఈ అవార్డు. ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన తెలుగు వాళ్ళు మీకు బోర్డు మీద రాస్తాను చూడండి. ఫస్ట్ పర్సన్ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఈయనకి వచ్చింది ఫస్ట్ తెలుగు పర్సన్ రిసీవ్డ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఎన్నో పిక్చర్ మనకి ప్రొడ్యూస్ చేశారు ఆయన, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. అలాగే 1982లో ఎల్వి ప్రసాద్, ప్రసాద్ స్టూడియో పెట్టారు ఆయన, ఈయన కూడా ఎన్నో చిత్రాలు ప్రొడ్యూస్ చేశారు. 86లో బి నాగిరెడ్డి వాహిని స్టూడియో అయ్యింది, బి నాగిరెడ్డిది. సో వాహిని స్టూడియో బి నాగిరెడ్డి. అలాగే 1990లో అకినే నాగేశ్వరరావు, 1990లో అకినే నాగేశ్వరరావుకి ఇచ్చారు. 2009లో డాక్టర్ రామానాయుడికి ఇచ్చారు. సో అదేవిధంగా 2016 కె విశ్వనాథ్ లాస్ట్ ఈయన తెలుగు వ్యక్తి. సో ఇవి ముఖ్యంగా మనకి ఎంతమంది చూడండి, 1, 2, 3, 4, 5, 6. అలాగే కె బాలచంద్ర కూడా ఇచ్చారు 2010లో, ఆయన తెలుగు ప్లస్ తమిళ్, తమిళియన్ యాక్టర్ కాబట్టి తెలుగు వాడు కాదు, ఆయన తెలుగు సినిమా తీసిన కె బాలచంద్ర. కాబట్టి ఈ 6 మందికి వచ్చింది అనమాట, మొత్తం ఎంతమందికి వచ్చింది, 6 మెంబర్స్ తెలుగు వాళ్ళకి మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన తెలుగు వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఓకే,
కె బాలచంద్ర తెలుగు ఫిలిం తీశాడు కానీ తెలుగువాడు కాదే తమిళియన్ ఓకేనా సో వీళ్ళు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రిసీవ్ చేసుకున్న తెలుగు వ్యక్తులు ఫస్ట్ వ్యక్తి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బి నాగిరెడ్డి వేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి వేరు ఈ రెండు కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామ్లో ఓకే